వచ్చే మంగళవారాలలో చేసే మంగళగౌరి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటి? అలాగే ఏ విధంగా పూజ చేయాలి? ఇంకా మిగతా సంవత్సరాలలో వచ్చేదానికన్నా కూడా ఈ 2021వ సంవత్సరంలో వస్తున్నటువంటి శ్రావణ మంగళవారాలు మిగతా వాటికన్నా ఎందుకు విశేషమైనయో చూద్దాం. ప్రతి సంవత్సరం ప్రతి మాసంలో కూడా సహజంగానే 4 మంగళవారాలు వస్తాయి. కానీ ఈ 2021వ సంవత్సరంలో వస్తున్నటువంటి శ్రావణ మాసంలో 5 మంగళవారం రోజులు రాబోతున్నాయి. అవి ఆగస్టు 10వ తేదీ, 17వ తేదీ, ఆగస్టు 24, 31, ఇంకా సెప్టెంబర్ 7. పూర్తిగా 5 శ్రావణ మంగళవారాలు ఈ 2021వ సంవత్సరంలో రాబోతున్నాయి. శ్రావణ మాసంలోనే ప్రతిరోజు విశేషమైందే. అందులోనూ మంగళవారం రోజు మంగళగౌరి వ్రతం చేయడానికి ఎంతో విశేషమైన రోజు. మహిళలు తమ సౌభాగ్యానికి ప్రతీక అయినటువంటి మంగళగౌరి అమ్మవారిని ఈ రోజున పూజలు చేస్తారు. ముఖ్యంగా పార్వతీ అమ్మవారి మరో రూపమైనటువంటి మంగళగౌరి అమ్మవారి వ్రతాన్ని ఈ శ్రావణ మాసంలోనే మంగళవారాలలో చేస్తారు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 మంగళవారాలు, ఇంకా ప్రత్యేకంగా ఈ సంవత్సరం వస్తున్నటువంటి 5 మంగళవారాలు మంగళగౌరి అమ్మవారిని పూజించడం చాలా మంచిది. దీని కారణంగా మహిళలు వారి 5వతనాన్ని కలకాలం నిలుపుకోగలుగుతారు. అలాగే ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడే ద్రౌపదికి వివరించాడు. పురాణాల ప్రకారం శ్రావణ మాసంలో మొన్న మంగళవారం రోజున కొత్తగా పెళ్ళైన వారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం మంచిది. అయితే కొత్తగా పెళ్ళైన వారు మాత్రమే కాకుండా ఏ స్త్రీ అయినా సరే శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారం రోజున గౌరీ అమ్మవారి ఆరాధన చేయడం, మంగళగౌరి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం చాలా మంచిది. ముఖ్యంగా మాంగళ్యానికి ఆదిదేవత అయిన గౌరీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఈ శ్రావణ మాసంలో పూజ చేస్తే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే కొత్తగా వివాహమైన స్త్రీలు మొదటిసారిగా మంగళగౌరి వ్రతాన్ని చేస్తున్నట్లయితే వారు వారి పుట్టినింట్లో చేయడం చాలా మంచిది. మొదటి సంవత్సరం కాకుండా 2-3వ సంవత్సరాలు అయితే మాత్రం పూర్తిగా 5 ఏళ్ల పాటు అత్తవారి ఇంట్లో చేయడం చాలా మంచిది. కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాలని 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైనటువంటి మొదటి సంవత్సరం నుంచి మొదలుపెట్టి పూర్తిగా 5 సంవత్సరాల పాటు ఈ మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు. ముఖ్యంగా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించేవారు పూర్తిగా మంగళగౌరి వ్రతం యొక్క నియమ నిబంధనలను పాటించవలసి ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాలలో ఈ మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింటిలో, ఆ తర్వాత 4 సంవత్సరాలు అత్తవారింటిలో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ వ్రతం చేయడం ద్వారా భోగ భాగ్యాలే కాక దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా తగ్గుతుంది. అలాగే ఈ మంగళగౌరి వ్రతాన్ని స్వయంగా మంగళగౌరి అమ్మవారు అంటే పార్వతీ అమ్మవారు కూడా చేశారు. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారికి వారి అమ్మ పక్కనే ఉండడం చాలా మంచిది. అంటే వ్రతం చేస్తున్న వారి తల్లి వారి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం చాలా శ్రేష్టం. ఒకవేళ అలా కుదరకపోతే ఎవరైనా సరే ముత్తైదువుల ద్వారా కానీ లేదా అత్తగారిని కానీ పక్కన పెట్టుకొని పూజ చేయడం మంచిది. అలాగే ఈ వ్రతం చేసిన తర్వాత మొదటి వాయినాన్ని తన తల్లికి ఇవ్వడం మంచిది. ఒకవేళ అలా కుదరకపోతే అత్తగారికి కానీ లేదా ఇతర ముత్తైదువులకు కానీ ఈ వాయినాన్ని ఇవ్వవచ్చు. అయితే వ్రతాన్ని ఆచరించే మహిళలు ఖచ్చితంగా కాళ్లకు పారాన్ని పెట్టుకొని ఈ వ్రతం చేయాలి. కాళ్లకు పారాన్ని పెట్టుకొని మాత్రమే ఈ వ్రతాన్ని చేయాలి. అలాగే వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే ముందు రోజు నుంచి కూడా కటిక నేల మీద నిద్రపోవాలి. అలాగే వ్రతాన్ని తప్పనిసరిగా 5 ముత్తైదువులను పేరంటానికి పిలవాలి. అంతకు మించి పిలిస్తే కూడా మంచిదే. అలాగే మంగళగౌరానికి పూజ చేసేటప్పుడు మనం ప్రతిష్ఠించుకున్నటువంటి మంగళగౌరి అమ్మవారి విగ్రహాన్ని ఆ నెల మొత్తం కూడా ఆ విగ్రహాన్నే ఉపయోగించవచ్చు తప్ప ప్రతి వారం అమ్మవారి విగ్రహాన్ని మార్చకూడదు. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని పూజ కోసం ఉపయోగించకూడదు. ముఖ్యంగా శ్రావణ మాసం పూర్తయ్యే అన్ని రోజులు అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాలన్నీ పూర్తయ్యే అన్ని రోజులు కూడా ఒకే విగ్రహానికి పూజ చేయాలి. అలాగే శ్రావణ మాసంలోనే మంగళవారాలు పూర్తి అయిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని పూజాగదిలో అలానే ఉంచి వినాయక చవితి దాటిన తర్వాత వినాయకునితో పాటు నిమజ్జనం చేయాలి. అమ్మవారికి
అమ్మవారిని వినాయక చవితి దాటిన తర్వాత వినాయకునితో పాటు నిమజ్జనం చేయడం చాలా మంచిది. అయితే నిమజ్జనం చేసేటప్పుడు నిమజ్జనం చేసిన నీటిలో గరికెను, ఉత్తరేణిని, ఇంకా తంకిడు పువ్వులను తప్పనిసరిగా వేయాలి. ముఖ్యంగా మంగళగౌరి వ్రతానికి పసుపు, కుంకుమ, వాయినంకు అవసరమైనటువంటి వస్తువులు, అలాగే ఎర్రటి జాకెట్ బట్ట, ఇంకా గంధం, ఇంకా పూలు, అలాగే పండ్లు, ఆకులు, వక్కలు, అలాగే దారము, టెంకాయ, పసుపుతాడు, అలాగే దీపపు ప్రమిదలు, ఇంకా 5 వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైనటువంటి హారతి పళ్ళెం, గోధుమ పిండితో కానీ లేదా పూర్ణంతో కానీ చేసినటువంటి 5 ప్రమిదలు, ఇంకా అగరబత్తీలు, బియ్యం, కొబ్బరి చిప్ప, ఇంకా శనికలు, అలాగే దీపారాధనకు నెయ్యి, అలాగే హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం, ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకుని మంగళగౌరి అమ్మవారి పూజను ప్రారంభించాలి. అయితే వ్రతాన్ని ఆచరించే రోజు మాత్రం ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజాగదిలో కానీ ఇంట్లో కానీ వ్రతం చేయాలి అనుకున్నటువంటి ఏ ప్రాంతంలో అయినా సరే ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే మనకు పూజ చేయడానికి అనువుగా ఉండే విధంగా ఒక పీటను ప్రతిష్ఠించుకోవాలి. ఇలా మంగళగౌరి వ్రతానికి ఇంతకుముందు చెప్పినటువంటి పూజా సామాగ్రినన్నింటినీ కూడా ఉపయోగించాలి. ఇంకా మంగళగౌరి వ్రతం పూర్తి అయిన తర్వాత మంగళగౌరి వ్రత వాయనాన్ని మొదటిగా తల్లికి, లేదంటే అత్తగారికి, లేదంటే ఎవరైనా ముత్తైదువులకు ఇవ్వాలి. అలాగే శ్రావణ మాసంలో వచ్చేటువంటి, ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి 5 మంగళవారాలు కూడా మంగళగౌరి వ్రతం చేయడం చాలా మంచిది. అది పార్వతీ అమ్మవారికి స్వయంగా చేసేటువంటి పూజ. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.